పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా టైటిల్ పెట్టి ఇట్టు కొట్టారు అమ్మాయి సన్నగా పవన్ కళ్యాణ్ పేరు వేసానే నేను ఎవరికైనా మాట్లాడతానా పవన్ కళ్యాణ్ పేరు వచ్చింది సినిమా చూసిన మంచి సినిమా ఎట్లుంది ఒకటే మాట క్లియర్ చేద్దాం పవన్ కళ్యాణ్ గారు తీసిన తర్వాత నెక్స్ట్ ఈ సినిమా కృషి పేరుతో రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా చాలా ఎంజాయ్ చేసిన అంటే సాంగ్స్ కూడా భారీ ఎత్తున అయితే ఒకటే మాట ఉన్నది ఉన్నది చెప్పుకోవాలి సాంగ్స్ కూడా చాలా బాగా ఎత్తారు సూపర్ అనుకున్నా నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చా సినిమాకి బ్రదర్ సినిమాకి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తే ఏదో కో ఇన్సిడెంట్స్ గా ఏదో జమ్మూ కాశ్మీర్ లో కలవడం అది కూడా కావాలని కల్పించినట్టుంది సమంతని విజయ్ దేవరకొని కావాలని కల్పించినట్టుంది అక్కడ లవ్ చేసుకొని ఇక్కడ ఏంది హైదరాబాద్ వచ్చి ఆమె అమ్మాయిది కాకినాడ ఈ రోజు వచ్చి హైదరాబాద్ ఇద్దరి మధ్యలో ఏంది పెళ్లి గురించి దేవుణ్ణి నమ్మునే వాళ్ళు ఉంటారు నమ్మని వాళ్ళు ఉంటారు అంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళేమో ఈ హీరోయిన్ ఫాదర్ దేవుణ్ణి నమ్మని వాళ్ళేమో హీరో ఫాదర్ అనమాట వీళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ లేక వీళ్ళిద్దరి మధ్య హీరోకి హీరోయిన్ మధ్యలో గొడవలు ఆ ప్రతి ఇంట్లో చూస్తూనే ఉన్నాం స్టోరీ అంటే లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉండరు అరేంజ్ మ్యారేజ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు కాకపోతే ఏంటి గొడవలోనే సాధ్యం కానీ కొత్తగా ఏం చూపించారు అన్న కొత్తగానే లేదు సినిమా చూసినంత చెప్పు మన ఇంట్లో మనం గొడవలు పెట్టుకుని ఎంత బాధపడతామో రిలీఫ్నెస్ కోసం పొందడం కన్నా భారతి నాకు ఆ సినిమా చూసినప్పుడు బాగా అనిపించింది.